హై ఫ్రెండ్స్, ఈరోజు కలెక్షన్ వచ్చేసి బనారసి ఫ్యాబ్రిక్. అది కూడా సెల్ఫ్ డిజైన్ లో చూపించాను. చాలా యూనిక్ గా ఉందండి. అలాగే దానికి మ్యాచింగ్ గా ఉండేలాగా టస్సర్ ఫ్యాబ్రిక్ లో కలంకారీ ప్రింట్ కూడా తెప్పించాను. అది డిజైన్ చేసుకుంటే ఎలా ఉంటుంది, వేసుకున్న తర్వాత ఫోటోస్ ఎలా ఉన్నాయి అనేసి స్క్రీన్ పైన కూడా షేర్ చేస్తాను. ఇప్పుడు ఆ ఫ్యాబ్రిక్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్ లోకి వెళ్లే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైజెస్ కన్నా తక్కువ ప్రైజ్ లో మంచి క్వాలిటీలో 10 మందిలో స్పెషల్ గా యూనిక్ గా కావాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ ఛానల్ మీకు హెల్ప్ అవుతుంది. అలాగే ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేసి 10 మందితో షేర్ చేయండి. నాకు కూడా హెల్ప్ అవుతుంది, ఎంకరేజ్మెంట్ గా కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే మనకి మొత్తం సెల్ఫ్ డిజైన్లోనే వస్తుందండి. కాపర్ జరీతో వస్తుంది. చాలా యూనిక్గా ఉంటుంది, ట్రెండీగా కూడా ఉంటుంది. రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్ డిజైన్లో ప్యాటర్న్లో వచ్చిందండి. ఇదైతే మనకి లావెండర్ షేడ్లో వచ్చింది. మొత్తం ఫ్యాబ్రిక్ వచ్చేసి వేవింగ్లోనే వస్తుంది. బనారసి ఫ్యాబ్రిక్ అండి, మంచి క్వాలిటీలో వచ్చింది. పన్న కూడా మంచి పన్నలో వచ్చింది. టూ సైడ్ కూడా మనకి బార్డర్ ఉంటుంది. మొత్తం కూడా జరీ అనేది చిన్న చిన్న బూటలాగా చాలా దగ్గర దగ్గరగా వచ్చింది. అలాగే కింద వచ్చేసి మనకి టెంపుల్ డిజైన్లో జరీ వర్క్ అయితే వచ్చిందండి. హెవీ జరీ వర్క్ అంటే గ్రాండ్ గా ఉండేలాగా వచ్చింది. మనకి లావెండర్ పైన కాపర్ జరీ కాబట్టి మనకి ఎక్కువ హెవీగా కాకుండా ఉండి లేనట్టుగా గ్రాండ్ లుక్ అయితే ఉంది. మొత్తం కూడా ప్యాటర్న్ అనేది ఇలా వస్తుంది. టూ సైడ్స్ కూడా మనకి బార్డర్ సేమ్ వస్తుందండి. టెంపుల్ డిజైన్ అనేది టూ సైడ్స్ కూడా వస్తుంది బార్డర్. మొత్తం కలర్ వచ్చేసి మనకి లావెండర్ కలర్, చాలా ట్రెండీ కలర్ కూడా. బాగుంటుందండి ఇది. ఇలా చూసిన దానికన్నా స్టిచ్చింగ్ అయ్యి వేసుకున్న తర్వాత లుక్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. మొత్తం కూడా వేవింగ్ అనేది ఇలా వచ్చింది. చాలా కంఫర్టబుల్గా స్మూత్గా ఉంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. కిడ్స్కి గుచ్చుకోవడం కానీ అలా అయితే ఏమి ఉండదు. స్మూత్గా కంఫర్టబుల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా హెవీ వెయిట్ లేకుండా నార్మల్ వెయిట్లో చాలా బాగుంటుంది. అలాగే దీనికి మ్యాచింగ్గా ఉండేలాగా అంటే మనం యోక్ పార్ట్లో కానీ లేదంటే లెహెంగాకి యూజ్ చేసినట్లయితే, బ్లౌజ్కి కానీ లాంగ్ ఫ్రాక్కి యూజ్ చేసినట్లయితే, యోక్ పార్ట్కి కానీ లేదంటే దుపట్టాకి కావాలనుకుంటే మాత్రం కాంట్రాస్ట్ కలర్లో ఇలా కలంకారీ ప్రింట్లో వేయించాను. కాంట్రాస్ట్ కలర్లో ఉండేలాగా తెప్పించాను. లావెండర్కి యెల్లో కలర్ అయితే బాగుంటుంది అనేసి ఇలా డిజైన్ చేశాను. ఇది మొత్తం వచ్చేసి కలంకారీ ప్రింట్లో వస్తుందండి. మనకి ఇక్కడ వచ్చిన ఫ్లవర్స్ కానీ అన్నీ కూడా కొంచెం బిగ్ సైజులో వచ్చేలాగా కలంకారీ ప్రింట్లో వేయించాను. ఇందులో కూడా కొంచెం అక్కడక్కడ లావెండర్ షేడ్ వచ్చేలాగా ఇచ్చాను. ఎందుకంటే దీనికి రిలేటెడ్గా మ్యాచింగ్గా ఉండేలాగా ఇలా కాంట్రాస్ట్ కలర్లో వేయించాను. ఒకవేళ దుపట్టా లాగా యూజ్ చేయాలనుకుంటే మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది మనకి. ఎందుకంటే ఇక్కడ లెహెంగా అనేది మొత్తం సెల్ఫ్ కలర్లోనే వచ్చింది కాబట్టి దుపట్టా అనేది గ్రాండ్గా ఉండేలాగా కలంకారీ ప్రింట్లో ఇచ్చాను. మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింట్లో ఉంటే లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ ఫ్యాబ్రిక్తో ఎలా డిజైన్ చేసుకోవాలనేసి డిఫరెంట్ డ్రెస్ కూడా డిజైన్ చేశాను. ఇప్పుడు అది ఎలా ఉందని చూపిస్తాను. దీన్ని మనం కుర్తీస్ లాగా, కుర్తాస్ లాగా, లెహెంగాస్ లాగా, క్రాప్ టాప్స్ లాగా, కిడ్స్కైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే లాంగ్ ఫ్రాక్స్ లాగా, షార్ట్ ఫ్రాక్స్ లాగా ఎలా అయినా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్గా ఉంటుంది. మనకి మంచి కలర్ కాంబినేషన్ కూడా ఇచ్చాను. ఎవరికైనా కూడా సూట్ అయ్యే విధంగా మంచి ట్రెండీ కలర్లో ఇచ్చాను అండి. బాగుంటుందండి. మరి ఇలా చూసిన దానికన్నా ఇంకా స్టిచ్చింగ్ అయ్యాక ఎలా ఉంటుందనేసి ఇప్పుడు చూపిస్తాను. నేనైతే స్కర్ట్ మోడల్లో డిజైన్ చేశాను మా పాప కోసం. చాలా బాగుంది. మనకి ఫ్యాబ్రిక్ చూస్తే ఒకలా ఉంటుంది, స్టిచ్చింగ్ చేశాక ఇంకోలా ఉంటుంది. అది వేసుకొని రెడీ చేస్తే మాత్రం ఇంకా బాగుంటుందండి. ఇక్కడ నేను లెహెంగా స్కర్ట్ మోడల్లో ఇచ్చాను. మొత్తం ఫ్లేర్ వచ్చేసి గ్రాండ్గా ఉండేలాగా 3 మీటర్స్లో ఫ్లేర్ తీసుకున్నాను. కింద వచ్చేసి మనకి టెంపుల్ డిజైన్ ఇలా వస్తుంది. మొత్తం కూడా చూడండి, బూటా డిజైన్ అనేది ఇలా మనకి గ్రాండ్గా వచ్చేసరికి లుక్ వైజ్గా చాలా బాగుంది. సెల్ఫ్ డిజైన్ మనకి ఉండి లేనట్టుగా మూమెంట్లో ఇంకా బాగా తెలుస్తుంది. పైన అయితే బెల్ట్ కూడా నేను జరీతోనే ఇచ్చానండి. మనకి ఏదైతే బార్డర్ వచ్చిందో అదే ఫ్యాబ్రిక్తో ఇలా బెల్ట్ కూడా ఇచ్చాను. సైడ్కి మనకి ఇన్విజిబుల్ జిప్ ఉంటుంది. అలాగే టాజల్స్కి కూడా కాంట్రాస్ట్ కలర్లో, ఏదైతే బ్లౌజ్ తీసుకున్నానో అదే ఫ్యాబ్రిక్తో ఇలా కాంట్రాస్ట్ కలర్లో వచ్చేలాగా ఇచ్చాను. అలాగే దీనికి క్యానికన్ ఇంకా కాటన్ లైనింగ్ కూడా యూజ్ చేస్తాను, ఎందుకంటే ప్లఫీగా ఇంకా గ్రాండ్గా కనిపించడం కోసం. ఎలాగో మనకి నార్మల్ వెయిట్లో ఉంది కాబట్టి ఇవన్నీ యూజ్ చేసినా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే దీనికి కాంట్రాస్ట్ కలర్లో ఇందాక చూపించాను కదా టస్సర్ ఫ్యాబ్రిక్లో, మొత్తం కలంకారీ ప్రింట్లో వస్తుంది. దీన్ని సింపుల్గా బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేయించాను. పైపింగ్ కానీ ఏది కూడా వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి కలంకారీ ప్రింట్ అంటేనే ట్రెండీగా ఉంటుంది. జస్ట్ సింపుల్గా డిజైన్ చేసినా కూడా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. రౌండ్ నెక్ స్లీవ్లెస్లో ఇచ్చాను. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి బో మాత్రం ఇచ్చానండి. మనకి కింది వరకు ఇలా వస్తాయి కాబట్టి వేసుకున్న తర్వాత లుక్ వైజ్గా చాలా గ్రాండ్గా ఉంది.
బో కూడా బిగ్ సైజ్ లో వచ్చేలాగా ఇచ్చాను. నెక్ ప్యాటర్న్ కూడా సింపుల్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ డిజైన్ లాగా ఇచ్చాను ప్యాటర్న్ లాగా. ఇక్కడ మనకి బటన్స్ వస్తాయి, ఇక్కడ కూడా బటన్స్ ఉంటాయి. దాన్ని కవర్ చేసేలాగా ఇక్కడ బో కూడా ఇవ్వడం వల్ల మనకి బటన్స్ పెట్టినట్టు కూడా తెలియదు. పిల్లలకు మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, పిల్లలకి కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఈ కలంకారీ ప్రింట్ తో దుపట్టా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, లంగావోని లాగా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. చూడండి కలర్ కాంబినేషన్ కానీ అంతా కూడా బాగుందండి. చూడటానికి వేసుకున్న తర్వాత ఇంకా బాగొచ్చింది. కలర్ మాత్రం చాలా ట్రెండీగా మనకి ఇక్కడ ప్లెయిన్ డిజైన్ లో వచ్చింది కాబట్టి, సెల్ఫ్ డిజైన్ కాబట్టి మనకి ఫ్లోరల్ డిజైన్ రావడం వల్ల బ్లౌజ్ గా కానీ దుపట్టా లాగా కానీ ఎలా యూజ్ చేసినా కూడా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది, ఎవరికైనా కూడా సూట్ అవుతుంది. ఇంతే అండి ఈరోజు కలెక్షన్, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి. బెల్లైకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.